అరుణందన్ గారు, నిన్న మొన్నటి వరకు మీరు మొత్తం కవిత లిక్కర్ స్కామ్లో కవిత ఫోన్లు ధ్వంసం చేశారు, ఆధారాలు ధ్వంసం చేశారు అంటూ ధ్వజమెత్తారు. కవిత అరెస్ట్ అవుతుందో అంటూ కూడా మాట్లాడారు బీజేపీ నేతలంతా. ఇప్పుడు చూస్తే బండి సంజయ్ ఫోన్ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు, ఆధారాలు ఆ ఫోన్లో ఉన్నాయంటున్నారు. బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు, ఏకంగా మీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయ్యారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? మీ ప్రశ్న పట్లనే నాకు అభ్యంతరం ఉంది, సమర్థించుకుంది కాదు. ఇక్కడ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనేది మీ ఉద్దేశమైన మా ఉద్దేశమైనా అయి ఉండాలి కళ్యాణ్ గారు. అంతే అంతే రఘునందన్ గారు, అందుకే మిమ్మల్ని తీసుకుంది కూడా. ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పినారు. తర్వాత బొమ్మల రామారంకి వచ్చిన తర్వాత కథా స్క్రీన్ పై దర్శకత్వం అంతా మారి అందరూ ఇన్వాల్వ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా విషయాన్ని చూస్తున్నప్పుడు ఒక కట్టుక తల్లి మీరు రంగనాథ్ గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్, మొన్న పెట్టిన ప్రెస్ మీట్, మొన్నటి ప్రశ్నలు నిన్నటి ప్రశ్నలు రెండు పక్క పక్కన పెట్టి ఒకసారి మీరు గమనించండి, అక్కడనే వారు ఒక తల్లినరని అర్థమవుతా ఉంది. సి పోలీసులు కేసు నమోదు చేసినారు, కోర్టు రిమాండ్ చేసింది, చట్ట ప్రకారం దాన్ని ఎదుర్కొంటాం. నేను నిన్నటి నుంచి ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, అది పేపర్ లీకేజ్ కాదు. అది ఎగ్జామ్ 9:30 స్టార్ట్ అయితే 11:21 లేదా 24 నిమిషాలకి బండి సంజయ్ గారి సెల్ ఫోన్కు వాట్సాప్ వచ్చిందని చెప్పి కమిషనర్ గారు చెప్తా ఉన్నారు వరంగల్. సో అది లీక్ ఎట్లయితుంది కళ్యాణ్ గారు? పరీక్ష పేపర్ స్టార్ట్ అయ్యేకంటే ముందు బయటకు వచ్చి వాట్సాప్ గ్రూప్లలో వస్తే పేపర్ లీక్ అయింది అని చెప్తారు. క్వశ్చన్ పేపర్ స్టార్ట్ అయిన 2 గంటల తర్వాత బండి సంజయ్ గారి ఫోన్కి పేపర్ వస్తే అది లీక్ ఎట్లయితే చెప్పండి? 9:30 క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారం కాదు, ఇప్పుడు పేపర్ లీక్ అనే కేసే బండి సంజయ్ మీద పెట్టలేదు. మీరు చూసే ఉంటారు ఎఫ్ఐఆర్ కూడా, అందులో క్లియర్ గా చెప్పారు ముందు రోజు నుంచి ఎవరైతే నిందితుడు ఉన్నాడో పేపర్ లీక్ చేశాడో అతనితో చేసిన చాటింగ్ ముందు రోజు కూడా పేపర్ లీక్ కి సంబంధించి బండి సంజయ్ అతను చాట్ చేసింది అంతా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని డిస్ప్లే కూడా చేశారు. పేపర్ లీక్ కేసు కూడా కాదు ఇది, ఒక కుట్ర చేశారు, ఒక అంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా రకరకాల సెక్షన్లు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కళ్యాణ్ గారు, నిన్న కమిషనర్ గారు మాట్లాడినటువంటి మాటలలో ఏం చెప్తారంటే ముందు రోజు సాయంత్రం ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి నుంచి బండి సంజయ్ గారి వాట్సాప్కి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దాంట్లో వారు ఏం చెప్పిందంటే కేటీఆర్ గారు బాగా చదువుకున్నవారు, ఐటీ మంత్రి గారు, వారు ఐటీ మంత్రి ఉన్నప్పుడు ఇట్లాంటి లీకులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, దీని మీద కేటీఆర్ గారిని మీరు ప్రశ్నించండి అని ఒక మిత్రునిగానో ఒక మాజీ జర్నలిస్ట్గానో లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగానో ఒక మెసేజ్ పంపించండి అనుకోండి, దాంట్లో కుట్ర ఏముంది సార్? అది కుట్ర ఎట్లయితుంది? చాలామంది మీడియా మిత్రులు తమ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తమకు అనుకూలంగా ఉండేటువంటి రాజకీయ నాయకులతో షేర్ చేసుకుంటారు, వాట్సాప్లలో పంపిస్తారు, ఫోన్లలో పంపిస్తూ ఉంటారు, దాన్ని తీసుకొని వచ్చి అది కుట్ర ఎట్లయితే చెప్పండి. కేటీఆర్ గారు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, వారి ఆయనలో ఇట్లాంటి లీకులు జరుగుతూ ఉన్నాయి, దీని వెనుకాల ఎవరి సంబంధాలు ఉన్నాయో ఎంక్వైరీ చేయమని మీరు మాట్లాడండి అని ఆయన ప్రశ్న నుంచి ఆయన ఫోన్ నుంచి వీరి ఫోన్ కి వాట్సాప్ లో వచ్చింది కమిషనర్ గారు. అదే మాట బండి సంజయ్ గారు ఎవరైతే ఆ మెసేజ్ పెట్టారో అదే వ్యక్తి నెక్స్ట్ డే ఆ పేపర్ లీకేజ్ లో ఉన్నారు. మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి తప్పుడు పదాలు వాడకండి దయచేసి కళ్యాణ్ గారు. పేపర్ లీకేజ్ కాలేదు అని చెప్తా, పేపర్ అవుట్, పేపర్ బయట రావడంలో స్టార్ట్ అయింది. పేపర్ బయట 11:20 సార్, ఒక్క నిమిషం. ప్రశాంత్ బండి సంజయ్కి పంపింది 11:24 లేదా 11:21 కమిషనర్ గారి లెక్క ప్రకారం. 9:30 ప్రారంభమైనటువంటి ఎగ్జామ్, 11:30 పేపర్ బయటకు వస్తే ఆల్రెడీ స్టూడెంట్స్ 30 మంది బయటకు వస్తారు సార్, 2 గంటలు దగ్గర వచ్చిన టైం తర్వాత. దాన్ని లీకేజ్ అని ఎందుకంటారు సార్? నేను ఒకటి అడుగుతా కళ్యాణ్ గారు, మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగు పేపర్ రోజు ఎవరో ఒక టీచర్ ఫోటో కొట్టి పేపర్లు బయటకు పంపించిండు, ఆ రోజు సాయంత్రం విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ అధికారులని పోలీసులకి అందరికీ ఒక వీడియో కాన్ఫరెన్స్ కాల్ పెట్టి రేపటి నుంచి గేట్ దాటి లోపలికి ఒక్క సెల్ ఫోన్ పోకుండా చూడండి అని ఒక ఇన్స్ట్రక్షన్ చేస్తే అయిపోయేది కదా కళ్యాణ్ గారు? మీరు మేము చిన్నప్పుడు 10వ తరగతి పరీక్షలు రాసినప్పుడు విజిబుల్ పోలీసింగ్ ఉండేది, అంటే 10th క్లాస్ సెంటర్ దగ్గర పోలీస్ వాళ్ళు కనబడేవారు యూనిఫామ్ లో, దానివల్ల అటువైపు ఎవరన్నా రావాలన్నా మాల్ ప్రాక్టీస్ పాల్పడాలన్నా భయపడేవారు. ఈ చిన్న చిన్న ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకుండా లక్షలాది మంది విద్యార్థుల్ని భయాందోళనలకు గురి చేసి తమ చేతగానితనం వల్ల ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటే దాన్ని తీసుకొని వచ్చి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కుట్ర చేసినాడు, 120B పెడతాం, ఆయనను రిమాండ్ చేస్తాం, అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంది చేసింది ఉద్దేశపూర్వకంగా. మీరు ఏదో మళ్ళీ కవిత లీకేజీలు, కవిత లిక్కర్ కేసులకు లింకప్ చేస్తూ ఉన్నారు.
మేము ఇట్లా ఎక్కడ బిహేవ్ చేయట్లేదు, చట్ట ప్రకారమే పనిచేస్తా ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వెంజెన్స్ పాలిటిక్స్ ని చాలా స్పష్టంగా చూపెడతా ఉన్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు వ్యక్తులైనా టీవీ ఛానళ్ళు అయినా యూట్యూబ్ ఛానళ్ళు అయినా వారికి నచ్చని వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు ఏం కేసు పెట్టాలనుకుంటే ఆ కేసు పెట్టి రిమాండ్ చేయాలనుకుంటున్నారు. ఎస్, ఇప్పుడు నౌ బండి సంజయ్ ఇస్ బీయింగ్ రిమాండెడ్, కోర్టు రిమాండ్ చేసింది కాబట్టి మా ముందున్నటువంటి మార్గం న్యాయస్థానాలలో మా వాదనలు వినిపించడం, వారికి బెయిల్ తీసుకురావడం. దీంట్లో కుట్ర ఉందా కోణం ఉందా లేదా అనేది రేపు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు. ఇంకొక మాట చెప్పాలి మీకు అందరికి కూడా, చాలా మంది ఏమంటారంటే ఫోన్లు ఫోన్లు అని మాట్లాడుతుంటారు కళ్యాణ్ గారు. చాలా మంది ఎస్ఐలు ఇప్పుడే మీ కాల్ డేటాకి పెట్టినాం, మీ కాల్ డేటా వస్తుంది అని చెప్తారు. అసలు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తుందో ఒక్కసారి దయచేసి మనం ప్రేక్షకులకి ప్రజలకు కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 సబ్ క్లాస్ 2లో చాలా కేటగిరికల్గా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ని పోలీస్ అధికారులు అడగడానికి వీల్లేదు అని చట్టం చాలా స్పష్టంగా కేటగిరికల్గా చెప్తుంది. మరి తీసుకోవద్దా, ఎవరి ద్వారా తీసుకోవాలి అని అనుకుంటే జిల్లా మ్యాజిస్ట్రేట్ గారి ద్వారా, డిస్ట్రిక్ట్ జడ్జి గారి ద్వారా, జిల్లా కలెక్టర్ గారి ద్వారా మాత్రమే ఒక పిటిషన్ని కోర్టులో ఫైల్ చేసి, జిల్లా కోర్టులో ఫైల్ చేసి ఆ జిల్లా మ్యాజిస్ట్రేట్ అనుమతిస్తే మాత్రమే వారికి సంబంధించినటువంటి ఫోన్లలో ఉన్నటువంటి సమాచారాన్ని ఆ టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే సెక్షన్ 92 సిఆర్పిసి మాకు పవర్ ఇస్తుంది, డీసీపీ గారు అడిగితే ఇవ్యాలి, ఎస్పీ గారు ఇవ్వాలి అని చెప్పి సెక్షన్ 92 ఆఫ్ సిఆర్పిసి సబ్ క్లాస్ 2ని అడ్డం పెట్టుకొని చేస్తా ఉన్నారు. కానీ సెక్షన్ 92 సిఆర్పిసి సబ్ క్లాస్ 1ని ఒక్కసారి చదివితే కోర్టు అనుమతి లేకుండా ఏ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని అయినా రీట్రైవ్ చేసేటువంటి అధికారం కానీ, సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి తీసుకునేటువంటి అధికారం కానీ బేసికల్గా ఈ పోలీస్ అధికారులకు లేదు. ఈ అంశాన్ని జ్యుడిషియల్గా చాలా సందర్భాల లోపల మేము కోర్టుల ముందు వాదించినాం. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో చెప్పాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వరంగల్ కోర్టులో కూడా మా వాదనలు వినిపిస్తాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది. ఈ పేపర్ లీకేజ్ కాదు, కొంతమంది వ్యక్తులు సెల్ ఫోన్లో సర్క్యులేట్ చేసినటువంటి పేపర్కి లేదా ప్రశాంత్ బండి సంజయ్ గారికి పంపించినటువంటి పేపర్ కంటే ముందే అన్ని టీవీ ఛానళ్లలో, అన్ని ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో ఉదయం 10 నుంచి 10:30 మధ్యలోనే హిందీ పేపర్ లీక్ అయింది అనేటువంటి వార్తలు వచ్చినాయి. బండి సంజయ్ గారికి కుట్ర అని చెప్పి మీరు ఆరోపిస్తున్నటువంటి 120B సెక్షన్ ఎట్ ఎనీ కాస్ట్ అప్లికబుల్ కాదు. బండి సంజయ్ గారి సెల్ ఫోన్కి వాట్సాప్లో వచ్చే కంటే ముందే ఇది అన్ని టీవీ ఛానళ్ళకి చాలా గ్రూపులకు వెళ్ళింది. సో ఈజ్ నో వేర్ డైరెక్ట్లీ కన్సర్న్ విత్ ఆల్ దీస్ ఇష్యూస్. కానీ ప్రభుత్వం తన తప్పిదంలోంచి కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి బండి సంజయ్ చేసిండు, భారతీయ జనతా పార్టీ చేసిండు అని చెప్తా ఉన్నారు. ఇందాక ఒక గౌరవ మంత్రి గారు గంగుల కమలాకర్ మాట్లాడుతూ 9 ఏళ్ల కూడా టీఎస్పీఎస్సీ ఎందుకు లీక్ కాలేదని అడిగినారు. ఆ ప్రశ్న వాళ్ళని వాళ్ళే వేసుకోవాలి, ఆ ప్రశ్న వారిని వారే వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సిట్ వేయగానే గౌరవ మంత్రి కేటీఆర్ గారు చెప్పిండ్రు ఇద్దరే నిందితులు, ఇద్దరిని అరెస్ట్ చేసినామని. కానీ ఈ రోజు దాకా సుమారు 13 మందిని అరెస్ట్ చేశారు కళ్యాణ్ గారు, ఇంకా చాలా మందికి సిట్ నోటీసులు ఇచ్చింది. సిట్ని ప్రభావితం చేసేలాగా గౌరవ మంత్రులే మాట్లాడితే అది ఎంతవరకు న్యాయం అనేది ఆ మంత్రులే ఆలోచించుకోవాలి. మీరు అన్నట్టు నిజంగా ప్రభావితం చేస్తే ఇద్దరే కదా అరెస్ట్ కావాలి, అంటే సిట్ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నట్టే కదా. ఇప్పుడు మేమంతా ధర్నా చేసి నేను ఇందిరా పార్క్ దగ్గర మాట్లాడినటువంటి మాటల్ని మీరు కూడా వేసినారు బయటలో, చూసినారు సమాజం కూడా. 4th క్లాస్ ఎంప్లాయీస్ ని, అటెండర్స్ ని కాస్తారు ప్రశ్నించాల్సింది. ప్రశ్నించాల్సింది టీఎస్పీఎస్సీలో ఆ కాన్ఫిడెన్షియల్ రూమ్ లేదా ఆ కాన్ఫిడెన్షియల్ కంప్యూటర్ లోకి యాక్సెస్ ఇద్దరికే ఉంటుంది, ఒకటి టీఎస్పీఎస్సీ సెక్రటరీ గారికి, 2 టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి. ఆ ఇద్దరిని ప్రశ్నించకుండా అక్కడ పనిచేసేటువంటి అటెండర్లని లేదా 4th క్లాస్ ఎంప్లాయీస్ ని, క్లర్కుల్ని లేదా తాళంచే ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళని ప్రశ్నించడం వల్ల సమస్య పరిష్కారం కాదు అన్నప్పుడు సిట్ ఈస్ గోయింగ్ ఎహెడ్. ఇంకొక అంశం ఏంటంటే దాంట్లో మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయింది, అమెరికా నుంచో లేదా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది పేపర్లు రాసినారు అనేటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది అని తెలిసిన తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు తమ ఇన్వెస్టిగేషన్ ని మరింత వేగవంతం చేసిండ్రు. ఏదైనా తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్షించబడాలి. ఈ రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ కు పోతున్నటువంటి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి నాది ఒక అప్పీల్, దయచేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ గేట్ దగ్గర ఉండి ఎవరు లోపలికి సెల్ ఫోన్ తీసుకోకుండా పోలీసు వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు సూచనలు ఇవ్వండి. ఎవరైనా తీసుకుపోతున్నట్టు మీకు కనబడితే అక్కడ ఉండేటువంటి పోలీస్ పెద్దలకు చెప్పండి. విద్యార్థులు పానిక్ కావద్దు, తల్లిదండ్రులు కూడా దయచేసి ఆందోళనకు గురి కావద్దు. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించినటువంటి, జీవితాలకు సంబంధించినటువంటి అంశం. మా పార్టీల మధ్యలో ఏమైనా పంచాయతీ ఉంటే మేము రాజకీయ రణక్షేత్రంలో తేల్చుకుంటాం, కానీ ఈ పంచాయతీలోకి విద్యార్థుల్ని, విద్యా వ్యవస్థను లాగొద్దని
అటు పోలీస్ మిత్రులకి ఇటు మీడియా మిత్రులకి అపీల్ చేస్తూ సెల్ ఫోన్లు సెంటర్లకు పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత గౌరవ డిఈఓలు గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు కమిషనర్ ఆఫ్ పోలీసులు తీసుకుంటే బాగుంటుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి అన్యాయం జరగకుండా ఉంటుంది అనేది నేను మీ ద్వారా అధికార యంత్రాంగానికి చేస్తున్నటువంటి అపీల్. రైట్, ఇది అన్నిటికీ రఘునందన్ గారు సమాధానం ఇస్తారు. ఫైనల్ గారు చెప్పండి. కళ్యాణ్ గారు జైలుకి పోయేటప్పుడు తెల్లబట్టలు వేసుకుంటూ పోయిండు, నవ్వుకుంటూ పోయిండు, ఫోటోలలో నవ్వుకుంటూ కనబడతా ఉన్నాడు. కాబట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు. ఒక ఎంపీ మీద పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి వినాలి ఒక నిమిషం అన్న. మీరు ఒక లీడింగ్ అడ్వకేట్ కూడా, మీకు అన్ని తెలియాలి కదా. కళ్యాణ్ గారు చెప్పండి. ఆగారు సుదర్శన్ రెడ్డి. నన్ను మాట్లాడమన్నప్పుడు మళ్ళీ పెద్ద గారు మాట్లాడుతున్నారు, వారిని ఆపాలి. చెప్పండి, ఆగారు సుదర్శన్ రెడ్డి గారు. ఒక నిమిషం ఆగమనండి, నేను చెప్పిన తర్వాత మళ్ళీ వారిని చెప్పమనండి దయచేసి. చెప్పండి. సుదర్శన్ రెడ్డి గారికి ఉండేటువంటి అభ్యంతరాలని అనుమానాలని గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు మీ ముందు మీడియా ద్వారా లేదా ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసిండ్రు. జైలు కోటప్పుడు తెల్లబట్టలు ఎందుకు వేసుకొని పోయిండు, స్మార్ట్గా ఎందుకు తయారైపోయిండు, ఎడ తయారవుతారు కళ్యాణ్ గారు. రాత్రి నైట్ డ్రెస్ మీద తీసుకొచ్చారు, కోర్టుకు పోయేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని గుడ్డలు మార్చుకుంటే మార్చుకుని ఉంటారు. అది కూడా తప్పు పడితే ఎట్లా సుదర్శన్ అన్న? ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదన్న. బట్టలు తెల్లబట్టలు వేసుకోకపోతే లీడర్లో ఏం బట్టలు వేసుకుంటామన్న? ఇప్పుడు నువ్వు ఏ బట్టలు వేసుకున్నావు నాకు తెలియదు కదా. జనరల్ గా థర్డ్ డిగ్రీ ప్రయోగించితే కొడితే అన్నా, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎట్లుంటారు మనుషులు? ఎప్పుడైనా అనుభవిస్తే అనుభవాలు ఉంటే తెలుస్తాయి. గట్లా పోలీసు వాళ్ళు కనబడకుండానే కొడతారు కదా, ఊగ దెబ్బలే కదా. థర్డ్ డిగ్రీ దెబ్బ బయటికి కాల్ చేతి విరిగిపోయి రక్తగాయాలు. అందుకనే మా ఇద్దరికి అనుభవాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుంటా ఉన్నాము. వారు వామపక్ష ఉద్యమాలు నడిపించినప్పుడు గౌరవ ప్రజాప్రతినిధుల పట్ల ఉపయోగించేటువంటి థర్డ్ డిగ్రీలు వేరే ఉంటాయి. కానీ మీరు ఆనాడు మాట్లాడినప్పుడు వాళ్ళ ఒక నిమిషం సుదర్శన్ అన్న, ఎందుకంటే ఓ సుదర్శన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగాలి దయచేసి. చెప్పండి స్వగ్గారు, చెప్పండి ఫైనల్ గా. అంటే ఏంది, వామపక్ష తీవ్రవాదుల మీద దొంగల మీద ఉపయోగించినట్టు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా? ఇప్పుడు నౌ ఈజ్ అండర్ జుడిషియల్ కస్టడీ, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం సమంజసం కాదు కళ్యాణ్. దిస్ ఈజ్ నాట్ ద కోర్ట్. వీ విల్ ఆర్గ్యూ ద మ్యాటర్ బిఫోర్ ద కోర్ట్. బండి సంజయ్ గారు తనకు జరిగినటువంటి ఇబ్బందిని, అవమానాన్ని, ఆ నాలుగు గోడల మధ్యలో పోలీసు వాళ్ళు ఏం మాట్లాడినారు, ఏం చేసినారు అనేటువంటి విషయాన్ని జడ్జి గారి దృష్టికి తీసుకెళ్లినారు. ఎస్, జడ్జి గారు ఎందుకు పంపలేదు, హాస్పిటల్కి ఎందుకు చెక్ చేయలేదు అనేది జడ్జి గారి విచక్షణ. జడ్జి గారు ఈ పని చేయాలి ఆ పని చేయాలని వీ కెనాట్ డిక్టేట్ ఫ్రమ్ అవుట్ సైడ్. జడ్జి గారికి పూర్తి స్థాయిలో విచక్షణ అధికారాలు ఉంటాయి, అది జడ్జి గారు చూస్తారు. అది విషయం కోర్టు పరిధి లోపల ఉంది. ఎంతసేపు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, లీకేజీ దానికి బీజేపీకి సంబంధం ఉంది అని చెప్తున్నారు. అరే, నేను ఒక ప్రశ్న అడిగిన కళ్యాణ్ గారు, మీరు వాళ్ళని ఎందుకు అడుగుతలేరు? తెలుగు పేపర్ రోజు ఒక టీచరు సెల్ ఫోన్లో ఫోటో తీసి 9:45 అన్ని వాట్సాప్ గ్రూప్లకు పంపించిండు. ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మనకి. మీరు అదే రోజు సాయంత్రం విద్యాశాఖ మంత్రి గారు డిఈఓలని పోలీసుల్ని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల్ని, కమిషనర్ ఆఫ్ పోలీసులకి వీడియో కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని తెల్లారి గేట్ దగ్గర స్టూడెంట్స్ దగ్గర కానీ లేదా లోపలికి పోయే అటెండర్ దగ్గర కానీ ప్రిన్సిపల్ దగ్గర కానీ టీచర్ల దగ్గర కానీ ఇన్విజిలేటర్ల దగ్గర కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా జేబులో ఫోను ఎగ్జామినేషన్ సెంటర్లోకి పోకూడదు అని మీరు ఎందుకు రెస్ట్రిక్ట్ చేయలేకపోయినరు? చిన్న పని కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. మనకు ముందు రోజు ఒక చెడ్డ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఒక ఇన్విజిలేటర్ ఒక సెల్ ఫోన్ తోటి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ఆడుకున్నారు కదా. ఈ చిన్న పని చేయలేనటువంటి మీరు ప్రశాంత్ ఏదో పంపినాడు, ప్రశాంత్కి వాట్సాప్ గ్రూప్లలో చర్చ జరిగింది అని చెప్పి చెప్తూ మీరు దానికి ఏదో రాజద్రోహం, కుట్ర, లీకేజీలకు ఒక శాఖ. తప్పకుండా సుదర్శన్ రెడ్డి గారు, మేము తప్పు చేస్తే మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మా వల్ల పొరపాటు చేస్తే మేము అడ్మిట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన చేతగాని విధానానికి కేటీఆర్ గారు ఇద్దరిదే ప్రమేయం ఉందని టీఎస్పీఎస్సీలు ఎట్లా ప్రకటించారు సుదర్శన్ రెడ్డి గారు? సిట్ ఇన్వెస్టిగేషన్ అది ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుందా కాదా? తర్వాత 13 మంది ఎట్లా అరెస్ట్ అయినరు? ఇవన్నీ కాబట్టి దయచేసి కొన్ని సందర్భాల లోపల మీరైనా మేమైనా సమయం పాటించాలి, లెట్ ద ఇన్వెస్టిగేషన్ గో అని చెప్తా ఉన్నా నేను. మీరు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి రిమాండ్ చేసిర్రు. కొద్దిసేపు అయితే 10:30కి వరంగల్లో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఎవరి కుట్ర ఏముంది, ఎవరి కోణం ఏముంది, జడ్జి గారు ఏం మాట్లాడతారు, బెయిల్ వస్తుందా రాదా, అది వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం సుదర్శన్ రెడ్డి గారిని నన్ను పిలవండి కళ్యాణ్ గారు. ఆర్గ్యుమెంట్స్ కాకుండా ముందే ఏకపక్షంగా విత్ ఇన్ ద 4 వాల్స్ లో
పోలీసు వాళ్ళు ఏం చేసిరో తెలియకుండా. ఓకే రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రఘునందన్ గారు. రఘునందన్ గారు, నిన్న మొన్నటి వరకు మీరు మొత్తం కవిత లిక్కర్ స్కామ్ లో కవిత ఫోన్లు ధ్వంసం చేశారు, ఆధారాలు ధ్వంసం చేశారు అంటూ ధ్వజమెత్తారు, కవిత అరెస్ట్ అవుతుందో అంటూ కూడా మాట్లాడారు బీజేపీ నేతలంతా. ఇప్పుడు చూస్తే బండి సంజయ్ ఫోన్ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు, ఆధారాలు ఆ ఫోన్లో ఉన్నాయంటున్నారు. బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు, ఏకంగా మీ రాష్ట్ర అధ్యక్షుడు